हाय स्टूडेंट्स आंध्र काकतीय आंध्र संस्कृति चेसिनटुवंटि सेवन गुरिंचि चेप्तामु। आंध्रुल संस्कृति विकासानिकि काकतीयुलु एनलेनि सेव चेसारु। दादापुगा वीरु 300 संवत्सराल परिपालिंचि काकतीय ముస్లిం దండయాత్రల నుండి ఆంధ్రదేశాన్ని రక్షించి ఆంధ్రుల చరిత్రకు సంస్కృతికి ఒక రూపాన్ని కల్పించారు। అదేవిధంగా వారి యొక్క సాహిత్య ఆధారాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూసుకున్నట్లయితే తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నిటిని ఒకే అధికారం కిందకి తెచ్చి ఆంధ్రదేశానికి ఒక గుర్తింపు కలగజేసినటువంటి వారు కాకతీయులు। కాకతీయులు శిరస్మరణీయులుగా మనం చెప్పవచ్చు। అంతేకాదు వీరి కాలంలో తెలుగు భాష సాహిత్యము సాహిత్యాలు క్రమంగా వికాస దిశలో ప్రయాణించాయి। అంతేకాకుండా నన్నయ్య రచించినటువంటి మహాభారత కావ్యమే తెలుగు భాషలో వెలువడి మొదటి రచన। అదే విధంగా రాజమండ్రి నేలినటువంటి తూర్పు చాళుక్య రాజైనటువంటి రాజరాజ నరేంద్రుని కాలంలో క్రీస్తు శకం 1961 నన్నయ్య మహాభారతం రచన కృపక్ర ఆక్రమించి పూర్తి చేయలేకపోయాడు। కానీ నెల్లూరు ప్రభువైనటువంటి మనుసిద్ధి ఆస్థాన కవి మంత్రి అయినటువంటి తిక్కన మహాభారతంలో మిగిలినటువంటి 15 పర్వాలను పూర్తి చేసి చేశాడు। మనుసిద్ధి గద్దె నెక్కించేందుకు గణపతి దేవుని సహాయం కోరి వరంగల్కు వచ్చి అక్కడే ఈ యొక్క 15 పర్వాలను పూర్తి చేయడం విశేషం। అలాగే విద్యానాథుడు సత్కల మల్లుడు పార్కురి సోమనాథుడు భాస్కరుడు అదే విధంగా వంటి ప్రసిద్ధమైనటువంటి కవులు కాకతీయుల కాలంలో వెలిసినటువంటి మహాకవులుగా చెప్పవచ్చు। అలాగే మొదటి ప్రతాపరుద్రుడు స్వయంగా నీతి శాస్త్రమాను గ్రంథాన్ని రచించాడు। పాల్కురి సోమనాథుడు రచించినటువంటి బసవపురాణము అను గ్రంథాన్ని రచించాడు। నీతి బసవపురాణము పండితారాధ చరిత్ర ఈనాటికి ప్రసిద్ధి చెందినటువంటి కవులుగా మిగిలిపోయాయి కావ్యాలుగా మిగిలిపోయాయి। భాస్కర రామాయణం కూడా ఈ కాలంలో వెలువడ్డ రచనయే। అదేవిధంగా ప్రసిద్ధమైనటువంటి సమతి శతకకర్త బద్దెన కూడా కాకతీయుల యుగం నాటికి చెందినటువంటి వాడే। వారి యొక్క కళలు ఏ విధంగా ఉన్నాయని చూసుకున్నట్లయితే కాకతీయులు ఆలయ నిర్మాణం నిర్మించడంలో శ్రద్ధ కనబర్చారు। హన్మకొండలోని రుద్రేశ్వర ఆలయం వరంగల్ కోటలోని స్వయంభూ దేవాలయము కాకతీయుల చేపట్టినటువంటి నిర్మాణాలుగా చెప్పవచ్చు। అదేవిధంగా రామప్ప దేవాలయం పిల్లలమర్రి దేవాలయాలు కళా జగత్తులు గొప్పవిగా నిలిచిపోయాయి। వరంగల్ కోటలో కనిపించే గంభీరమైనటువంటి 4 మహద్వారాలు ఆంధ్ర కళాకారుల నైపుణ్యానికి చిహ్నాలుగా దర్శనమిస్తున్నాయి। అంతేకాకుండా కాకతీయ రాజధాని అయిన ఓరుగల్లో ఆంధ్ర మహానగరం అని కూడా వ్యవహరిస్తారు। ఆంధ్రదేశంలో ఏ నగరానికి ఇటువంటి ఖ్యాతి లభించలేదు దాంతోపాటుగా సాగునీటి నిర్మాణం కూడా వారు ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు। కాకతీయుల కాలంలో వ్యవసాయం విశేషంగా అభివృద్ధి చెందింది। ఈ అభివృద్ధికి కాకతీయులు రాజులు నిర్మించినటువంటి అనేకమైనటువంటి చెరువులు కానీ కొలలు కానీ బావులు కానీ మొదలైనటువంటి అన్నీ కూడా ఎంతో వ్యవసాయ అభివృద్ధికి దోహదపడుతున్నాయి। వీటితో రామప్ప దేవాలయం రామప్ప చెరువు పాకల చెరువు అనేటువంటిది పేరుగాంచినది। ప్రతాపరుద్రుడు కర్నూలు జిల్లాలోని ఆటవిక ప్రాంతమైనటువంటి చాలా భూభాగాన్ని వ్యవసాయ భూమిగా మార్చివేయడం అలాగే నివాసయోగ్యంగాను చేసి అక్కడ వివిధ ప్రాంతాలను ప్రజలను వచ్చి స్థిరపడేందుకు ప్రోత్సాహాలు కల్పించడం జరిగింది। వారి కాలంలో ఎక్కువగా ఎలాంటి మతం అనేటువంటిది ఉంది అనేటువంటి మనం తెలుసుకున్నట్టయితే క్రీస్తు శకం 11వ శతాబ్దంలోనే కాకతీయులు తమ అధికారాన్ని స్థాపన చేయడానికి ఆంధ్రదేశంలో జైన మతం విశేషమైనటువంటి ప్రచారం అనేటువంటిది ఉండేది। కానీ 2 శతాబ్దాలకి జైన మతం ఆంధ్రదేశం నుండి కనుమరుగైపోయింది। ఏ విధంగా కనుమరుగైంది ఎలా కనుమరుగైంది అనేటువంటి మనం చూసుకున్నట్టయితే జైన మతం స్థానంలో శైవ మతం అనేటువంటి విశేషమైనటువంటి ఆదరణ వ్యాప్తి అనేటువంటిది లభించింది। శ్రీపతి అలాగే శివలింక మంచన మల్లికార్జునుడు పండితారాధ్యుడు అను 3 ఆంధ్రాలో శైవ మత వ్యాప్తికి మూలకారకులుగా చెప్పవచ్చు। కర్ణాటక ప్రాంతంలోని వీర శైవము వీర విహారం చేయటంలో
మత సంఘర్షణలు మొదలైనటువంటి రక్తపాతానికి దారితీస్తుందని చెప్పడం జరుగుతుంది. అంతేకాదు ఈ ప్రభావం నుండి ఆంధ్రదేశం కూడా తప్పించుకోలేకపోయింది. శైవులకు జైనులకు మధ్య అనేకమైనటువంటి సంఘర్షణలు జరిగాయి. హనుమకొండలోని పద్మాశ్రీ ఆలయంతో పాటు అనేక జైన ఆలయాలు గొప్ప శివాలయాలుగా మార్చబడ్డాయి.